हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। नी वीडियो लो मंची स्नैक रेसीपी चूपिंचबोतुन्नानु। स्नैक लागने का अदंडी ब्रेकफास्ट गैना कूडा तीसुकोवच्चु, चाला ईजी गा चेसुकोवच्चु अंड अन्नी अवेलेबल लो उंडे इंग्रेडिएंट्स अन्नमाट। वीटिकि मनकि चटनी अदि कूडा एम अवसरं उंडदंडी, ए नीलव पच्चडितो सर्व चेसुकुन्ना कूडा बागुंटायि। दानि कोसं मुंदुगा ओक मिक्सी जार लोकि ओक कप्पु बొంబాయి రవ్వ తీసుకోండి అండ్ అట్లాగే ఒక పావు కప్పు గోధుమ పిండి అండ్ అట్లాగే ఒక పావు కప్పు బియ్యం పిండి అలాగే ఒక పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోండి। పెరుగు వచ్చి పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి అండ్ అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి। అలాగే ఒక 2 స్పూన్ల ఉప్పు కూడా యాడ్ చేసుకోండి। అట్లాగే ఒక పావు కప్పు వాటర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఫైన్ గా। ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలాగే జీలకర్ర అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి। ఇంకా మీకు కావాలంటే లైక్ క్యారెట్ తురుము అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చుండి। ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇది ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చుండి, మనకి లేట్ కూడా మనం ఏమి నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు। పిండిని ఒక పాన్ లోకి ఇట్లా కొద్దిగా నూనె యాడ్ చేసుకొని ఇలా రొట్టెలాగా వేసుకోవటమే, చాలా ఈజీగా కూడా ఫ్రై అయిపోతాయండి ఇవి। మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి। అప్పుడు మనకి లోపల వైపు కూడా చక్కగా ఫ్రై అవుతాయన్నమాట, బోత్ సైడ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి। సో అంతేనండి, రెడీ అయిపోయినట్టు చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి। ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇది, మనకి పిండ్లవి ఏవి రెడీగా లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు। అలాగే ఏ నిలవ పచ్చడితో సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటాయి। ఆర్ మీరు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే అసలు ఇంకా చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదు।